నరసప్పు సీతారాంపుర గ్రామ ఉప సర్పంచ్ గా కొనసాగుతున్న ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఇప్పటి వరకు? మేము చేసే పనులలో ఇప్పటి వరకు మా దగ్గర అన్ని విషయాలలో అభివృద్ధి పనులు అన్ని జరిగినవి. డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగాక ఇంతవరకు అయితే మాది ఏకగ్రీవం అయ్యింది కాబట్టి మాకు ఎట్లాంటి విభేదాలు లేకుండా ఇప్పటి వరకు మేము సుదర్శనంగా అందరం కలిసి మేము 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అభివృద్ధి పనులు అంటే మాకు సీసీ రోడ్లు, మరి డ్యానేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్యానేజ్, బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అభివృద్ధి పనులు బీఆర్ఎస్ అని అది కాంగ్రెస్ అని అంటే మేము కలిసి చేసుకున్నాం కాబట్టి మాకు ఎట్లాంటి ఈ ఇక్కడ ఇబ్బందులు అనేవి ఏవి రాలేదు. అంటే ఇక్కడ సీతారాంపురం గ్రామ సర్పంచ్, మా టీఆర్ఎస్ ఉప సర్పంచ్, మా కాంగ్రెస్, మీ ఇద్దరి మధ్యలో అంటే ఎలా అండర్స్టాండింగ్ అవుతున్నారు, అంటే గ్రామం డెవలప్మెంట్ కోసం ఎలాంటి వాళ్ళు ఏ విషయమైనా నా దగ్గర అడిగి తెలుసుకొని కొన్ని తెలియని విషయాలు నేను చెప్పడం వాళ్ళు చెప్పుకోవడము ఇట్లా జరిగింది. ఎప్పుడు ఎట్లాంటి మాకు ఏమి మా మధ్యలో ఎట్లాంటివి జరగలేదు. మరి వాళ్ళ నుంచి నేనేం ఆశించలేను. ఇది ఉంది అని వాళ్ళ మీద నేను నువ్వు అని మేము ఏం అనుకోలేదు. అంటే ఇంత ముందుకు ఇత ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ మాకు టీఆర్ఎస్ నుంచి నిధులు కేటాయించడం లేదు, గ్రామంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి అడుగు వస్తున్నారు అని చెప్పి అన్నారు కదా. కొన్ని విషయాలు అయినాయి. ఇండ్లు ఇవ్వడం ఏంటంటే కొన్ని ఏం చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు మా వాళ్ళకి ఇచ్చుకుంటాము అని కొన్ని కొన్ని సందర్భాలు అయినాయి. మళ్ళీ కూడా వచ్చి మదనరెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు అంటే అట్లేం లేదు, అందరికి ఇస్తామంటే అప్పటి నుండి మేము ఐక్యంగానే ఉన్నాం. ఇప్పటి వరకు మా దగ్గర అట్లాంటివి ఏవి రాలేదు.